తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసింది దసరా రోజున సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించారు ఈ నేపథ్యంలో పార్టీ పేరును ఇక నుంచి బీఆర్ఎస్గా గుర్తించాలని ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేయనున్నారు పార్టీ జనరల్ బాడీ మీటింగ్ టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ద పార్టీ ఫ్రమ్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి సమితి భారత అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నిబంధనలకు లోబడి ఉండాలి సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు దేశంలోని మరీ ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎన్నికల సంఘం రెండు వేల పదమూడులో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనలో కనీసం ఏదో ఒక నిబంధన పాటించాలి రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించడంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి ఆ రాష్ట్రంలో లోక్సభకు జరిగే ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్సభ స్థానాన్ని గెలవాలి ఆ రాష్ట్రంలోని ప్రతి ఇరవై లోక్సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి లోక్సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలే చెల్లిన ఓట్లలో ఎనిమిది శాతం వచ్చి ఉండాలి